హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పూజలలో కానీ వ్రతాల్లో కానీ మనం దేవుళ్ళకి నక్షత్ర హారతిని ఇస్తూ ఉంటాం కదండి అయితే అమ్మవారికి లేదా అయ్యవారికి ఇచ్చే ఈ నక్షత్ర హారతిని ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఈ నక్షత్ర హారతిని ఇవ్వడం వలన మనకి కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి మనం ఏ పూజ చేసినా ఎలాంటి నోము నోచినా హారత మాత్రం తప్పనిసరిగా ఇస్తాం కదండి ఎందుకంటే హారత లేని ఆరాధన అసంపూర్ణమని అంటారు అందుకనే ప్రతి పూజలో కూడా హారతనైతే తప్పకుండా ఇవ్వాలి అయితే మనం ఎక్కువగా ఆలయాల్లో వివిధ రకాలైన హారతల్ని దేవుళ్ళకి సమర్పిస్తూ ఉంటారు కదండి అయితే అన్ని రకాల హారతలు ఒకటైతే కాదండి ఒక్కొక్క హారతకి ఒక్కొక్క ఫలితం అయితే ఉంటుంది మన ఇంటిలో మనం ఎక్కువగా కర్పూర హారతిని దేవుళ్ళకి సమర్పిస్తామండి ఇంకా పచ్చ కర్పూరంతో కూడా మనం హారతిని సమర్పిస్తూ ఉంటాము ఇంకా కొన్ని ప్రత్యేకమైన పూజలలో పంచహారతిని కూడా సమర్పిస్తూ ఉంటాం కదండి ఇప్పుడు ఈ నక్షత్ర హారతిని కూడా అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ సమర్పించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో పాటు ఈ నక్షత్ర హారతికి సంబంధించిన ఎన్నో రకాలైన ఫలితాలు మనం పొందవచ్చు ఇప్పుడు ఇంకా ఈ నక్షత్ర హారతిని ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం నేను ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్లో నేను పువ్వులు వేసుకుంటున్నాను ఇలా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు వేసుకోండి లేదంటే పువ్వుల తాలూకా రేఖలైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ఇత్తడి గిన్నె కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదంటే ఇత్తడి బౌల్ కానీ ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదండి ఇలా ఏదో ఒక బౌల్ తీసుకోండి దీనికి కూడా చందనం కుంకుమడితో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లో పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఎక్కువ వేసాను కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒత్తులు వేసుకోవాలి నేను ఇక్కడ పువ్వొత్తులు తీసుకున్నానండి మీరు పువ్వొత్తులు కానీ లేదంటే అడ్డ ఒత్తులు కానీ ఏ ఒత్తులైనా సరే తీసుకోవచ్చండి కానీ పువ్వొత్తులు తీసుకుంటేనే ఇంకా ఎక్కువ ఫలితం అయితే మనకి లభిస్తుంది అయితే ఈ ఒత్తులు ఎన్ని తీసుకోవాలంటే మొత్తం ఇరవై ఏడు ఒత్తులు తీసుకోవాలండి ఎందుకంటే నక్షత్రాలు మనకి ఇరవై ఏడు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించి ఇరవై ఏడు తీసుకోవాలి మామూలుగా అయితే ఆలయాల్లో ఈ ఇరవై ఏడు ఒత్తులకి సంబంధించి ఒక నక్షత్ర హారతి స్టాండ్ అయితే ఉంటుందండి వాటితోనే ఈ నక్షత్ర హారతిని స్వామి అమ్మవారికి నేరాజనం సమర్పిస్తారు అయితే మన ఇంటిలో అలాంటి స్టాండ్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఇలా ఒక్కొక్క ఒత్తి తీసుకొని ఇలా చుట్టూ ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ రావాలి మొత్తం ఇరవై ఏడు ఒత్తులు కూడా ఇలానే పెట్టుకుంటూ రావాలండి ఇలా ఈ ఇరవై ఏడు కూడా ఒక ఒత్తిగా చేసుకోవాలి ఇది ఒక పద్ధతి అండి ఒకవేళ ఇలా మాకు పెట్టడం రావట్లేదండి అని అనుకుంటే ఇరవై ఏడు వత్తులు కూడా మీరు సపరేట్ సపరేట్గా వేసి హారతనైతే ఇవ్వచ్చండి అంటే ఇరవై ఏడు అయితే తయారు చేసుకోవాలి అవి కూడా బియ్యం పిండి ప్రముదలు చిన్న చిన్న ప్రముదలు తయారు చేసుకొని ఒక్కొక్క ప్రముదలో ఒక్కొక్క వత్తు వేసుకొని మొత్తం ఇరవై ఏడు వత్తులతో కూడా మీరు హారతనైతే ఇవ్వచ్చు మీకు ఇంకా ఇది ఎలా ఇవ్వాలో తెలియకపోతే నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే ఇలా ఇరవై ఏడు ఒత్తులు కూడా ఇలా ఒక ఒత్తుగా అయితే నేను తయారు చేసుకున్నాను ఈ విధంగా ఒత్తులన్నీ కూడా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఇది ఒక ఒత్తుగా తయారైపోతుంది చూడండి ఈ విధంగా ఈ ఇరవై ఏడు ఒత్తులని కూడా ఒక ఒత్తిగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఒత్తిని మనం ఈ నూనెలో పెట్టుకోవాలి ఈ నూనె ఇంకా దీనికి బాగా ఇంకాలని మీరు ఏమాత్రం కదిపినా సరే అవి విడిపోతుందండి అలా విడిపోకుండా ఉండాలంటే మీరు ఈ ఒత్తులన్నిటికీ ఒక తెల్లని దారం అయినా సరే కట్టొచ్చండి నేను ఇక్కడ నాకు నేను ఎప్పుడు పెడుతూ నేను ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు కాబట్టి నేను ఇలా పెట్టేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఈ ఒత్తులకి దారం కూడా కట్టచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పైన కూడా నూనె తడవాలి కదండి అందుకనే పైన కొద్ది కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అయితే వేయనవసరం లేదండి తక్కువే వేసుకోండి ఎక్కువ వేస్తే ఎక్కువసేపు హారత్ అనేది అలా వెలుగుతూ ఉంటుంది ఒత్తులు తడిచేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఒత్తుల్ని మనం వెలిగించుకుంటాం కదండి వెలిగించేటప్పుడు ఈ అనేవి అంత త్వరగా వెలగవు ఇవి త్వరగా వెలగాలంటే ఈ ఒత్తులు చివరిన కొద్దిగా కర్పూరం అయితే రాసుకోండి కర్పూరం రాసుకుంటే ఈ అనేవి త్వరగా వెలిగించుకోవచ్చు చూడండి మనకిక నక్షత్ర హారతి అయితే తయారైపోయింది ఇప్పుడు ఈ హారతిని ఏకహారతితో కానీ లేదంటే అగరపత్తితో కానీ వెలిగించుకోవాలి ఇంతేనండి నక్షత్ర హారతిని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారికి ఈ నక్షత్ర హారతిని సమర్పించుకుందాం ఇలా రెండు చేతులతో పట్టుకొని అమ్మవారికి నేరాజనం సమర్పించాలండి అది కూడా మనం పూజ అంతా కూడా కూర్చొని చేసుకున్నా సరే హారతిని ఇచ్చేటప్పుడు మాత్రం నించొని మాత్రమే ఇవ్వాలి ఇలా ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఈ నక్షత్ర హారతనివ్వాలండి ఒకళ్ళ తర్వాత ఒకరు ఈ నక్షత్ర హారతిని ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో మన జన్మ నక్షత్రం ఏదో ఒక నక్షత్రం అయి ఉంటుంది కదండి అలాగే మన ఇంటిలో ఉన్న వారందరికీ కూడా జన్మ నక్షత్రాలు ఉంటాయి కాబట్టి అందుకని అందరూ కూడా ఇవ్వాలి ఒకవేళ ఇంటిలో ఎవరైనా లేకపోతే వారి పేరు మీదుగా మీరు ఈ హారతని ఇవ్వచ్చండి ఈ విధంగా నక్షత్ర హారతిని ఇవ్వడం వలన మనకున్న నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి ఇంకా మనకి పుణ్యం కూడా లభిస్తుందని అంటారు స్వామి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించేటప్పుడు ఇంకా పౌర్ణిమి వేళలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఇంకా ఏకాదశి సమయాల్లో ఇలాంటి ముఖ్యమైన తిథుల్లో ముఖ్యమైన పండగల్లో ఈ నక్షత్రాహారతిని స్వామి అమ్మవారికి సమర్పించడానికి ప్రయత్నించండి ఈ విధంగా హారతనివ్వడం వలన మనం చేసిన పూజకి ఫలితం అనేది మనకి లభిస్తుంది ఇంతేనండి నక్షత్ర హారతి ఎలా ఇవ్వాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్